Hi everyone, welcome to Cricket with Venkatesh. So, New Zealand to second T20 international lo India oka dominating performance chupichindi. Inka oka match migil undagane series gelichesindi. So, wonderful performance batting lo gani bowling lo gani mana team anni vidhala baga perform chesaru. Fielding kodiga catch lo lesaru adu minahaiste it was a very good display by the Indian team. So, 2-0 to with 3 match series mana vallu gelichesaru. అండ్ ఫస్ట్ మ్యాచ్ కంటే కూడా సెకండ్ మ్యాచ్లో బాగా డామినేట్ చేశారు. ఫస్ట్ మ్యాచ్ కొంచెం తరబాటు కనిపించింది, కానీ సెకండ్ మ్యాచ్లో దే గేవ్ న్యూజిలాండ్ నో ఛాన్స్ ఎట్ ఆల్, పూర్తిగా డామినేట్ చేశారు. సో టాస్ గెలవడం ఇండియాకి అడ్వాంటేజ్ కొంతవరకే ఉంది, ఎందుకంటే అక్కడ డ్యూ ఫ్యాక్టర్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా కనిపించింది. మన ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ కదా జార్ఖండ్ అంటే రాంచీ, అక్కడ ఏంటంటే మీకు తొందరగా సన్సెట్ అవుతుంది. ఇప్పుడు 7 గంటల మ్యాచ్ స్టార్ట్ అయితే ఇది 8:30 ఎంతో టైం అనుకోవాలి, అంత డిఫరెన్స్ ఉంది. ముఖ్యంగా చలికాలం, దానివల్ల ఏంటంటే మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందే దెర్ వాజ్ లాట్ ఆఫ్ డ్యూ ఆన్ ద గ్రౌండ్, దానివల్ల బాల్ వెట్ అయిపోయింది, బౌలర్స్కి బాల్ గ్రిప్ చేయడం చాలా కష్టమైంది. ఫాస్ట్ బౌలర్స్కి ఏంటంటే వాళ్ళు యాక్యురేట్గా యార్కర్స్ వేయడం కష్టమైంది, అలాగే స్పిన్నర్స్కి బాల్ గ్రిప్ చేయడం చాలా కష్టమైంది. స్టిల్ అవర్ బౌలర్స్ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. స్టార్టింగ్లో బ్రహ్మాండమైన స్టార్ట్ తీసుకున్నారు న్యూజిలాండ్ ముఖ్యంగా గప్టిల్ వాజ్ లుకింగ్ ఇన్ ఏ వండర్ఫుల్ మూడ్, అతను చాలా అగ్రెసివ్గా స్టార్ట్ చేశాడు. ముఖ్యంగా న్యూజిలాండ్ అనుకున్నారు బహుశా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నాము స్పిన్నర్స్ని ఎదుర్కోవడం కష్టం కాబట్టి పేస్ బౌలర్స్ మీద కౌంటర్ అటాక్ చేయాలని చెప్పి, సో దే ట్రై టు కౌంటర్ అటాక్ ది పేసర్స్ పర్టికులర్లీ. దాంతో ఏంటంటే 4.2 ఓవర్స్లో 48 రన్స్ వచ్చేసరికి మరి న్యూజిలాండ్ ఒక పెద్ద స్కోర్ చేస్తుందేమో అనిపించింది. కానీ ఎప్పుడైతే గప్టిల్ అవుట్ అయ్యాడు అతను కూడా ఒక ఛాన్సీగా ఆడాడు, బట్ ఒక షార్ట్ పిచ్ డెలివరీతో దీపక్ చహర్ అతను అవుట్ చేశాడు, అక్కడ బ్రేక్స్ పడ్డాయి. మిచెల్ ఆల్సో స్కోర్డ్ 31, బట్ అతను అంత ఫాస్ట్గా రన్స్ చేయలేకపోయాడు. ఈవెన్ చాప్మెన్ లుక్ గుడ్. సో స్టార్టింగ్ ఫస్ట్ 3 బ్యాటర్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా అనిపించారు, చాలా అగ్రెసివ్గా మనకి కనిపించారు. బట్ ఇండియా ఏంటంటే రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్స్ తీయడం అనేది మనం చూసాం. ముఖ్యంగా అశ్విన్ వాజ్ వండర్ఫుల్. అశ్విన్ ఒక టెరిఫిక్ బౌలింగ్ పర్ఫార్మెన్స్, 1 వికెట్ ఫర్ 19 రన్స్. సో హీ బౌల్డ్ సూపర్బ్లీ. ఆ వెట్ బాల్తో అతను అంత బాగా బౌలింగ్ చేయడం, ఈవెన్ అక్షర్ పటేల్ కూడా మనం అదే విషయంలో అతను కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఆ వెట్ బాల్తో కూడా వాళ్ళు స్పిన్నర్స్ దే వర్ ఏబుల్ టు కంట్రోల్ థింగ్స్ అండ్ గెట్ వికెట్స్ ఆల్సో. అండ్ హర్షల్ పటేల్ వాజ్ ఎక్సలెంట్. ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు, 30 ఏళ్ల వయసులో అతనికి అవకాశం వచ్చింది ఇంటర్నేషనల్ క్రికెట్, కానీ హీ వాజ్ వెరీ గుడ్. అతను ఏదో కొత్తగా ఆడుతున్నట్టుగా ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నట్టుగా ఏమాత్రం అనిపించలేదు. అతని దగ్గర చాలా వేరియేషన్స్ ఉన్నాయి, అతను చాలా పేస్ ఉంది అది ఇది అనుకోవడానికి లేదు, బట్ అదేంటంటే హీ ఈజ్ థింకింగ్ బౌలర్. చాలా వేరియేషన్స్ ఉన్నాయి, ఎప్పుడు ఎలాంటి ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేయాలనేది బాగా తెలుసు. సో హీ విల్ బికమ్ ఏ వెరీ గుడ్ డెత్ బౌలర్ ఫర్ ఇండియా. డెత్ బౌలరే కాదు, మిడిల్ ఓవర్స్లో కూడా కట్టడి చేయగలడు, ఆ కట్టర్స్ని వాటిని బాగా ఉపయోగిస్తాడని చెప్పి మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ వేరియేషన్స్తో బుమ్రా అతను కలిసి డెత్ బౌలింగ్ చేస్తే చాలా బాగుంటుంది ఇండియాకి. సో హీ ఈజ్ అ వెరీ గుడ్ ప్రాస్పెక్ట్గా మనకి. లేట్గా వచ్చినా కూడా 30 ఇయర్స్ ఏజ్లో వచ్చినా కూడా మనకి అట్లీస్ట్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ అతని నుంచి, ఒక 2-3 ఇయర్స్ అతని నుంచి ఒక మంచి పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో హీ లుక్ ద పార్ట్ డెఫినెట్లీ. సో హర్షల్ పటేల్ని మంచి డెబ్యూ, 22 రన్స్ ఇచ్చి 2 వికెట్స్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అతనికే ఇచ్చారు. బట్ ఈ బోల్డ్ రియల్లీ వెల్. సో రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్స్ తీయడం, దీపక్ చహర్ అండ్ భువీ వెంట్ ఫర్ సమ్ రన్స్, బట్ తప్పదు అది ఎందుకంటే దే బోల్డ్ ద డిఫికల్ట్ ఓవర్స్, బట్ వాళ్ళు కూడా వికెట్స్ తీశారు. బట్ ఓవరాల్గా ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ బై ఇండియా. అంటే ఒక్కటే మనకి ఇబ్బంది కలిగించిన విషయం ఏంటంటే మళ్ళీ వెంకటేష్ గారికి బౌలింగ్ ఇవ్వలేదు. వెంకటేష్ గారికి బౌలింగ్ ఇవ్వాలి కదా, ఓకే మ్యాచ్ సిచ్యువేషన్లో అతను అవసరం రాలేదు, కానీ మనం వరల్డ్ కప్ నేపథ్యంలో, ఒక 11 నెలల్లో ఉన్న వరల్డ్ కప్ నేపథ్యంలో అతన్ని హీఈస్ ఇన్ ద టీమ్ యాజ్ అన్ ఆల్రౌండర్. సో అతన్ని టెస్ట్ చేయండి, ట్రై చేయండి, 1-2 ఓవర్లు ఇచ్చి ట్రై చేయండి, ట్రై చేసి వెదర్ ఈజ్ గుడ్ ఎనఫ్ ఆర్ నాట్, లేకపోతే అతను కూడా కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్లీస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్ ఇచ్చి ఉండాల్సింది, 1 ఓవర్ అని ఇచ్చి ఉండాల్సింది. ఒక రైట్ సిచ్యువేషన్ వాళ్ళు కొంచెం డిఫెన్స్లో ఉన్నప్పుడు 1 ఓవర్ ఇచ్చి ఉండాల్సింది, కానీ 1 ఓవర్ కూడా వరుసగా 2వ మ్యాచ్లో రోహిత్ శర్మ ఇవ్వకపోవడం కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. షుడ్ హావ్ బీన్ గివెన్ అట్లీస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్ అని నాకైతే అనిపించింది. ఏంటంటే అతను టెస్ట్ చేయొచ్చు మనం, ఎందుకంటే ఆల్రౌండర్స్ లేక హార్దిక్ పాండ్యా తప్ప దిక్కు లేని పరిస్థితిలో మనం ఉన్నాం. సో మరొక ఆల్రౌండర్ని గ్రూమ్ చేసుకోవాలి. షార్దుల్ ఠాకూర్ ఈజ్ ఆల్సో దేర్ హూ ఈజ్ రెస్టెడ్ ఫర్ దిస్ సిరీస్. బట్ షార్దుల్ ఠాకూర్, వెంకటేష్ అయ్యర్ లాంటి ప్లేయర్స్ మనకి బ్యాకప్ ఉంటే ఏంటంటే మనం ఆ 6th బౌలింగ్ ఆప్షన్ని యూటిలైజ్ చేసుకోగలమా లేదా అవసరమైనప్పుడు. అది సడన్గా ఒక టఫ్ సిచ్యుయేషన్లో అతను వచ్చే బదులు ఇప్పటి నుంచి అతనికి ఆ అలవాటు తీసుకొస్తే బాగుంటుంది కదా. ఈ విషయంలో రోహిత్ శర్మ టాక్టిక్స్ ఆర్ ద్రావిడ్ టాక్టిక్స్ ఆర్
సంబట్ మనకు అర్థం కాని విషయం కనిపిస్తుంది. మ్యాచ్ గెలిచినా గెలవకపోయినా ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఏంటంటే మనం బిగ్గర్ పిక్చర్ చూడాలి. మనకి ఓవరాల్గా మనకి ఆ సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ వైపు మనం అడుగులేయాల్సిన అవసరం ఉంది. ఈవెన్ నెట్స్లో శ్రేయస్ఆర్ వాజ్ సీన్ బౌలింగ్, మరి అతనికైనా ట్రై చేయాలి. మీరు ఆ సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ విషయంలో ఇండియా హ్యాస్ టు అడ్రస్ దట్ ప్రాబ్లం అని చెప్పి నాకు అనిపించింది. ఇంకా ఇండియా వెన్ దే స్టార్టెడ్ బ్యాటింగ్, అఫ్ కోర్స్ వాళ్ళు కూడా డ్యూ ఫ్యాక్టర్ వల్ల ఇబ్బంది పడ్డారు. అండ్ రోహిత్ అండ్ రాహుల్ ఇప్పుడు కొత్తగా ఆడుతున్నారు కదా, వరల్డ్ కప్లో మనం సెకండ్ హాఫ్లో చూసాం. ఆఫ్టర్ న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ తర్వాత మన అప్రోచ్ మారింది. చెప్పాడు కదా అప్పట్లో విరాట్ కోహ్లీ, వి వర్ నాట్ బ్రేవ్ ఎనఫ్ అని చెప్పి. కానీ న్యూజిలాండ్ మ్యాచ్ తర్వాత వరల్డ్ కప్లో మన వాళ్ళు ఒక పవర్ ప్లేలో అడ్వెంచరస్గా అగ్రెసివ్గా ఆడడం స్టార్ట్ చేశారు ఇద్దరు ఓపెనర్స్. అదే ఇక్కడ కంటిన్యూ అయింది. రాహుల్ వాజ్ ది ఇనీషియల్ అగ్రెసర్. రాహుల్ వాట్ ఏ టాలెంట్ దిస్ గాయ్ పొజెసెస్. నిజంగా అతను కొట్టే కొన్ని షార్ట్స్ అలా బ్రెత్ టేకింగ్గా ఉంటాయి. సో హీ వాజ్ వెరీ ఎఫెక్టివ్, పర్టికులర్లీ ఇన్ వన్ ఓవర్ ఫ్రమ్ సౌదీ. ఫస్ట్ బాల్ లాస్ట్ బాల్ అతనికి వచ్చిన బౌండరీస్ నిజంగా దట్ షోస్ హిస్ క్లాస్. ఆ క్లాస్ మనకి కనిపించింది. సో రాహుల్ వాజ్ ది ఇనీషియల్ అగ్రెసర్. రోహిత్ శర్మ ఎప్పటిలాగే కొద్దిగా ముందు టైం తీసుకున్నాడు, తర్వాత ఈ స్టార్టెడ్ చేంజింగ్ హిస్ గేర్స్. ఐ థింక్ ఫస్ట్ 11 బాల్స్లో 11 రన్స్ ఏదో చేశాడు అతను. కానీ వన్స్ ఈ స్టార్టెడ్ హిట్టింగ్ హీ వాజ్ ఆల్సో లుకింగ్ వెరీ వెరీ అట్రాక్టివ్ ఎప్పటిలాగే. సో రోహిత్ ముఖ్యంగా అతను కొట్టిన పుల్ షాట్స్ వర్ ఎక్సలెంట్ టు వాచ్. సో ఇద్దరు ఓపెనర్స్ కూడా 117 రన్స్ యాడ్ చేశారు. ఐ థింక్ దిస్ ఈజ్ ఫోర్త్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఆఫ్ సెంచరీ ఆర్ ప్లస్. సో వాళ్ళిద్దరు అంత మంచి పార్ట్నర్షిప్. లాస్ట్ మ్యాచ్లో కూడా ది యాడెడ్ 50. సో ఓపెనర్స్ అంత బాగా ఆడుతున్న తర్వాత 117 వాళ్ళు యాడ్ చేసిన తర్వాత ఇట్ వాజ్ ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ టైం ఫర్ ఇండియా. సో ఇక్కడ ఇంకొక పొరపాటు జరిగినట్టు అనిపించింది. నెంబర్ 3లో వెంకటేశ్వర్ని ఎందుకు ఆడించాలి? అతను నెంబర్ 6లోనే ట్రై చేయండి. సో ఇక్కడ నెంబర్ 3లో అతను కొంచెం బ్యాటింగ్ ఆ టైంలో ఇంకెంత బ్యాటింగ్ ఎంతో పెద్ద రన్స్ కూడా లేవు. లేనప్పుడు అతను నెంబర్ 3లో ఆడించడంలో నాకు అర్థం కనబడలేదు. సో హీ వాజ్ దేర్. సూర్యకుమార్ తొందరగా అవుట్ అయ్యాడు. రోహిత్ సూర్యకుమార్ ఒకే ఓవర్లో అవుట్ అయ్యారు. కానీ ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే రిషబ్ పంత్ హీ ఫేస్ సమ్ క్రిటిసిజం ఇన్ ద లాస్ట్ మ్యాచ్, కొద్దిగా షేకీగా ఆడాడు. కానీ ఇక్కడ ఈ ట్రై టు మేక్ అమెంట్స్, 18th ఓవర్ ఫస్ట్ 2 బాల్స్కి 2 సిక్స్లు వరుసగా కొట్టేసి తన ఎబిలిటీ ప్రూవ్ చేశాడు. రిషబ్ పంత్ దగ్గర ఎబిలిటీ ఉంది. కొన్నిసార్లు ఏంటంటే తను తను రెస్ట్రైన్ చేసుకుంటాడు, కానీ అవసరమైనప్పుడు ఫినిషర్గా అతను ఎదిగి రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మాత్రం ఆ రోల్ని పర్ఫెక్ట్గా ఫినిష్ చేశాడు. సో నో హిక్అప్స్ ఇక్కడ. లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళలేదు, ఇంకా 2.4 ఓవర్స్ మిగిలి ఉండగానే ఇండియా విజయాన్ని కంప్లీట్ చేసుకున్నారు. సో ఇట్ వాజ్ ఏ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఇండియా, ఎక్సెప్ట్ ఆ పేసర్స్ బౌలింగ్ ఎక్కువ రన్స్ ఇవ్వడం. ఆఫ్కోర్స్ కండిషన్స్ ఫర్ గుడ్ ఫర్ బ్యాటింగ్, చిన్న చిన్న ఇబ్బందులు మనకు కనిపించాయి సిక్స్ బౌలింగ్ ఆప్షన్ ఉపయోగించుకోకపోవడం. బట్ అదర్వైజ్ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ విక్టరీ. సో వరల్డ్ కప్ తీసుకొచ్చిన మనకు ఒక గ్లూమీ సిచ్యుయేషన్ నుంచి మెల్లమెల్లగా బయటపడుతున్నాం. ఆఫ్కోర్స్ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఐసీసీ ట్రోఫీస్లో బాగా ఆడరు, ఈ డొమెస్టిక్ లేకపోతే ఈ బైలాటరల్ సిరీస్లో ఏదైనా బాగానే ఆడతారులే అన్నట్టుగా అన్నారు. కానీ ప్రతి మ్యాచ్ కూడా ఇంపార్టెంట్. సో దట్ వరల్డ్ కప్ ఈజ్ డన్ అండ్ డస్టెడ్, అయిపోయింది దాని సంగతి. నెక్స్ట్ వరల్డ్ కప్కి మనం ప్రిపేర్ అవుదాం. ఎలా ప్రిపేర్ అవుదాం, ఎవరు మనకు వస్తారు? సూర్యకుమార్ యాదవ్, హర్షల్ పటేల్ పెద్ద టేక్అవేస్ మనకి. అలాగే అక్షర్ పటేల్ కూడా మనకి అవసరమైతే బ్యాకప్గా ఉంటాడు జడేజాకి. ఈజ్ ఇన్ఫ్యాక్ట్ ఈజ్ అ బెటర్ బౌలర్ దెన్ జడేజా. జడేజా ఇస్ అ మచ్ బెటర్ బ్యాట్స్మెన్, బట్ అక్షర్ పటేల్ ఈజ్ అ మచ్ బెటర్ బౌలర్ అని నాకైతే అనిపిస్తుంది. అండ్ అశ్విన్, ది రీడిస్కవరీ ఆఫ్ అశ్విన్, ది రీడిస్కవరీ ఆఫ్ భువనేశ్వర్ కుమార్, ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్లస్ పాయింట్స్ మనకి. సో మన బ్యాటింగ్లో లాస్ట్ మ్యాచ్లో చాలా ప్రయోగాలు అవసరం ఉంటాయి. చాలామందికి ఛాన్సెస్ ఇవ్వాలి, ఇషాన్ కిషన్కి ఛాన్స్ ఇవ్వాలి, ఇంకా మిగతా బెంచ్ స్ట్రెంత్లో అందరినీ వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుందని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. యూజీ చాహల్ కూడా ఈ నీడ్స్ గేమ్ టైం. సో మార్పులు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బహుశా అశ్విన్ లాంటి వాళ్ళకి రెస్ట్ ఇస్తారు లాస్ట్ మ్యాచ్లో. ఐ థింక్ ఎప్పుడైతే మనం సిరీస్ గెలిచామో వీ కెన్ ఎఫర్ట్ టు డూ సమ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. ఏమంటారు కామెంట్స్లో చెప్పండి. Please subscribe our channel for more updates on cricket.